మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్కి వెళ్ళే ముందు కొటేషన్ నేను అందంగా ఉండను కానీ నన్ను ఎవరైనా సహాయం అడిగితే నేను చేయగలిగింది చేస్తాను అందం అనేది చూసే మొక్కలో ఉండదు సహాయం చేసే మనసులో ఉంటుంది అర్థమవుతున్నప్పుడు కొందరు ఏంటంటే అందంగా లేనని బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు చేసే సహాయమే వాళ్ళని ఎంతో అందంగా తీర్చిదిద్దుతుంది మనం ఏంటంటే అందం అనేది ఏంటంటే ఒక చూడటానికి సైన్ లాంటిది కానీ సహాయం అనేది తన మనసులో ఉండే హార్ట్ లాంటిది అంటే చూడ మనకి పద్యం కూడా ఉండుతుంది మేలు పొండు చూడు పొట్టు విప్పి చూడు పురుగులుండును అలాగేంటంటే ఎంత అందంగా ఉంటే సుఖమే ఉంది మంచి మనసు లేకపోతే ప్రతి ఒక్కరు కూడా సహాయం చేసే దృక్కోణం ఉండాలి వాళ్ళ పైకి రాగలుగుతారు ఓకే క్లాస్కి వెళ్తారు ఓకే గ్యాస్ మనకి జిఎస్టీ ఇప్పుడు జిఎస్టీ గురించి ఏంటంటే చాలా స్టేట్లు మాకు కంపెన్సేషన్ చెల్లించలేదు మాకు కరో మాకు మా మా దగ్గర అమౌంట్ లేదు సరిగ్గాని మేము కరోనాకు కానీ ఏది చేయడానికి పీపుల్లో గ్రోత్ తేడానికి మేము ఏమైనా బ్యాంకులో డబ్బులు ఇవ్వడానికి మా దగ్గర మనీ లేవని చెప్పి చాలా స్టేట్స్ ఏంటంటే అడగడం జరిగిందనమాట సెంట్రల్ గవర్నమెంట్ ఇలా ఎందుకు అడుగుతుంది ఏంటి జిఎస్టీ అంటే ఏంటి మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఇందులో జిఎస్టీని అడుగుతున్నారు జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి మొత్తం అంతా కూడా డెప్త్ చూసుకున్నారు ఓకే మనం చూసుకుంటే ఏంటంటే జిఎస్టీ కంపెన్సేషన్ అంటే ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ కౌన్సిల్ ఏ ఫార్వర్ ఇందులో చూసుకుంటే ఏంటంటే మనకి జిఎస్టీ అంటే మనం ఆల్రెడీ సార్లు చెప్పుకున్నాం గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఇది గూడ్స్ అండ్ సర్వీస్ మీద వేసే ట్యాక్స్ అని కూడా చెప్పుకున్నాం అనమాట ఇదేంటి మనకి నార్మల్గా మనం వస్తువులు కొంటాం కదా వస్తువులు సేవల మీద పన్ను పన్ను వేస్తారన్నమాట తెలుగులో అయితే ఇదేంటంటే మనకి నూట ఒకటి రాజ్యాంగ సేవలు చేసి మనకి పంతొమ్మిది వందల సారీ నూట ఒకటి రాజ్యాంగ సవరణ చేసి మనకి రెండు వేల పదిహేడు జూలై ఒకటి దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఇంప్లిమెంట్ చేశారు ఇది ఎవరు తీసుకొచ్చారంటే అరుణ్ జైట్లీ గారు తీసుకురావడం జరిగింది ఎందుకంటే మనకి ఇదివరకు ఎక్సట్రా ఎక్సట్రా ట్యాక్స్ ఉండి ఎవరికి ఇది కట్టాలి ట్యాక్స్ సరిగ్గా కట్టట్లేదు ట్యాక్స్ కట్టువలు పెరగాలని చెప్పేసి మనకేంటంటే నూట వన్ ట్వంటీ వన్ క్రోర్స్ లేదా నూట ముప్పై ఆరు కోట్లు జనాభా ఉంటే మొత్తం ట్యాక్స్ కట్టువలు అరవై లక్షలు ఉండేవారు ఎందుకంటే ట్యాక్స్ సరిగ్గా కట్టలేదు ట్యాక్స్లోని రేట్ ఎక్కువైంది బేస్ తక్కువైందని చెప్పి అరుణ్ జైట్లీ గారు జిఎస్టీని ఇంప్లిమెంట్ చేశారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు దీని తర్వాత ఏమైందంటే ఇతను ఎలా చేయడం వల్ల తర్వాత వన్ పాయింట్ టూ క్రోర్స్ మంది ట్యాక్స్ కట్టడం స్టార్ట్ చేశారు అంటే ఈ ఇందులోని సరళతరం సరళతరం చేశారు అనమాట జిఎస్టీ తీసుకొచ్చి అలా జిఎస్టీని తీసుకురావడం జరిగిందనమాట దీంతోపాటు ఒక ఇందులోని ఒక దాన్ని కూడా యాడ్ చేశారు అంటే ఏంటంటే ఇప్పుడు స్టేట్స్ ఉన్నాయి కదా ఈ స్టేట్స్ని జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయమని చాలా స్టేట్లు చెప్పాయి చెప్పినప్పుడు ఏంటంటే మా జిఎస్టీని నేను ఇంప్లిమెంట్ చేస్తే మాకు ఆదాయం తగ్గిపోతుంది కదా మాకు బోలిన పనుల నుంచి లాభం వస్తుంది మొత్తం స్టేట్ గవర్నమెంట్ పనుల ద్వారానే ఎక్కువ లాభం అనమాట అప్పుడు ఏం చేసిందంటే మీరు ఒక ఐదు సంవత్సరాలు నేను చెప్పినట్టు చేయండి ఒకవేళ మీకు లాస్ వస్తే పద్నాలుగు పర్సెంట్ కన్నా మీకు ఏంటంటే మీకు ప్రతి సంవత్సరం పద్నాలుగు పర్సెంట్ ఆదాయం వస్తుంది ఎక్కువ ఆ పద్నాలుగు పర్సెంట్ కన్నా తక్కువ అయితే ప్రతి సంవత్సరం అది ఎంతైతే తక్కువైందో అంత నేను ఇస్తానని చెప్పడం జరిగింది అనమాట అలా చెప్పడం జరిగింది కాబట్టి అంతా వార్తల్లో నిలిచిందనమాట ఎందుకంటే స్టేట్స్కి మూడు సంవత్సరాలు పెట్టి నుంచి ఏమీ డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్ అంటే ఇప్పుడు చాలా స్టేట్లకి చాలా లాస్ వచ్చింది అన్నమాట జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం వల్ల అలా ఈ సంవత్సరం చూసుకుంటే తొంభై ఏడు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్లకు ఇవ్వాలన్నమాట ముందు ఎనభై ఆరు వేల కోట్లు ఉండే తర్వాత తొంభై ఏడు వేల అయింది అనమాట ఇప్పుడు ఈ తొంభై ఏడు వేల కోట్లు అవడం వల్ల ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర కూడా డబ్బులు లేవు సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటుందంటే నేను ఇది ఇవ్వలేను నేను ఎందుకంటే నా దగ్గర కూడా డబ్బులు లేవు మీకు కాల్తే ఏదన్నా కా ఏదన్నా బ్యాంకులని తెచ్చుకుంటే అంటే ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ప్రతి స్టేట్కి కూడా త్రీ పర్సెంట్ అప్పు చేయడానికి రైట్ ఉంటుంది అనమాట త్రీ పర్సెంట్ తెచ్చుకోవచ్చు అనమాట ఈ త్రీ పర్సెంట్ ఈ త్రీ పర్సెంట్ని నేను ఫైవ్ పర్సెంట్ చేస్తానో మీరు అప్పు తెచ్చుకోండి అని చెప్పి చెప్పింది అనమాట నేను వడ్డీతో సహా మళ్ళీ తర్వాత ఇస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది అనమాట కానీ ఏం చేద్దాం మనం తర్వాత చదువు ఓకే ఇందులో ఏంటంటే జిఎస్టీ త్రీ టైప్స్ ఉంటుంది సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ ఇంటిగ్రేటెడ్ ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ సెంట్రల్ అంటే కేంద్రం వేసే జి జిఎస్టీ అనమాట స్టేట్ అంటే స్టేట్లో వేసే జిఎస్టీ తర్వాత వచ్చేసి మనకి ఇంటిగ్రేట్ అంటే రెండు కలిపి వేస్తాయి అన్నమాట స్టేట్లో అవి రెండు పంచుకుంటూ వచ్చాను డబ్బుల్ని అలా ఉంటుంది అనమాట మనకి నాలుగో ప్రోజన్ వచ్చేసి కంపెన్సేషన్ అనమాట ఇది దీనికి పచ్చి ఫండ్ పెట్టింది అనమాట కంపెన్సేషన్ ఫండ్ అని అందులో వచ్చినప్పుడే నేను తీసేస్తాను సపరేట్గా నేను మీరు కాలితే ఎవరి దగ్గర తెచ్చుకోండి అని చెప్పి స్టేట్స్ నేను అనడం జరిగింది అనమాట ఓకే మీరు అంతవరకు చూసుకుంటే సరిపోతే తర్వాత ఏంటంటే కాన్స్టిట్యూషన్ బాడీలో టూ నైన్టీన్ ఏలో దీన్ని పెట్టడం జరిగింది అనమాట ఓకే తర్వాత చూసుకుంటే ఏంటంటే ఓకే తర్వాత చూసుకుంటే మనకి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఎంత అప్పు తెచ్చుకోవాలన్నది కూడా మనకి ఏంటంటే ఒక రెండు వేల మూడులో ఒక దాన్ని తీసుకొచ్చారనమాట ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ అని రెండు వేల మూడులో తీసుకొచ్చారు యాక్ట్ చేసి ఇది ఏం చెప్పిందంటే మనకి ఫిజికల్ డెపిసిట్ త్రీ పర్సెంట్ దాటకూడదని చెప్పింది చెప్పి అంటే అప్పు అనమాట తర్వాత ఏమో రెవెన్యూ డెపిసిట్ ఏమో జీరో పర్సెంట్ ఉండాలని చెప్పి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది మనం ఇప్పుడు ఏంటంటే దాన్ని సరళిస్తాను త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ చేస్తానని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే మనకి మీకు ఇంకా డెప్త్ అయిపోద్ది మీకు అంతవరకు తెలుసుకుంటే సరిపోద్ది ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే రిజర్వేషన్ రిజర్వేషన్ గురించి రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చిందనమాట ఇప్పుడు అంటే క్రిమిలేయర్ మీరు క్రిమిలేయర్ అంటే తెలుసుకోవచ్చు చాలా చాలా కీవర్డ్ అనమాట క్రిమిలేయర్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్గా మనకి ఎస్సీ అని ఎస్టీ అని బీసీ అని ఓబీసీ అని లేకపోతే అదర్ కాస్టర్స్ అని మనకి ఉన్నాయి కదా ఏకర్ బ్యాక్వర్డ్ సెక్షన్ అని ఇలాగేటంటే అలా కాకుండా మళ్ళీ ఎస్సీ ఎస్టీలలో అంటే ఎస్టీలలో మళ్ళీ ఏబీసీ అని టైప్ చేయండి టైప్ చేసి ఎస్టీల్లో కూడా చాలా లీనలు ఉన్నారు చాలా ఉన్నవాళ్ళు ఉన్నారు అలా వాళ్ళకు కూడా ఏబీసీడీ అని కేటగిరీలు చేసి ముందు డిఎన్ఓల్కి తర్వాత సీఎన్ఓల్కి తర్వాత బీఎన్ఓల్కి ఏ వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి మీరు అంతా కలిసి ఇవ్వడం వాళ్ళు ఏంటంటే మనకి రిజర్వేషన్ అన్నది ఏంటంటే వచ్చిన వాళ్ళకి మళ్ళీ అందుతుందని చెప్పి ఇప్పుడు వార్తల్లో రావడం జరిగిందనమాట ఒక జడ్జి సుప్రీంకోర్టు రీసెంట్గా ఏం చెప్పిందంటే ఇప్పటివరకు ఫైవ్ మెంబర్స్ ఉన్న కేసులో చెప్పింది అనమాట క్రిమినేర్ యూజ్ చేయము ఎస్టీఎస్టీ అందరికీ ఇస్తామని ఎందుకంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకి చెప్పిన తీర్పుని మళ్ళీ రివైజన్ చేసుకుంటే దాన్ని మళ్ళీ మార్చి హక్కు కూడా ఉందనమాట రివైజ్ చేసుకుంటే హక్కు అది ఎలా అంటే ఇప్పుడు ముందు ఫైవ్ మెంబర్స్ చేశారు అనుకో ఈసారి సెవెన్ మెంబర్స్ కలిసి తీర్పుని మార్చి మార్చుతారనమాట సేమ్ అంతేకాకుండా ముందు మనకి ముందు కేసులు ఏం జరిగిందో ఏటు మొత్తం ఒకసారి చూద్దారు ఓకే ముందు కేసులు ఏంటంటే మన కేసులోకి వెళ్ళే ముందు ఎస్టీ ఎస్టీ ఎస్సీ ఎస్టీని ఎవరు గుర్తించారో ఎవరు కేటగిరీలోకి చేస్తారు అన్నది చూద్దారు ఇప్పుడు మనకి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఫార్టీ నైన్ అప్పుడు రాసినప్పుడు ఏం రాశారంటే ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే ఒక ట్రైబల్ కానీ ఒక కమ్యూనిటీని కానీ లేకపోతే గ్రూపుని కానీ వీళ్ళు ఎస్సీలని వీళ్ళు ఎస్టీలని గుర్తించారు అనమాట గుర్తించి పబ్లిక్లో ఒక దాన్ని ఒక దాన్ని అప్లికేషన్ పెడతారనమాట ఇది పెట్టిన తర్వాత దాని మీద ఏంటంటే పార్లమెంటు సెర్చ్ జరిపి వీళ్ళకి ఎస్టీ ఎస్సీ గుర్తింపవచ్చు అని చెప్పేసి పార్లమెంటు సమావేశంలో మొత్తం సైన్ చేస్తారన్నమాట అప్పుడు ఎస్సీ ఎస్టీలు అవుతారనమాట ఓకే ఇది ప్రాసెస్ అనమాట మనకి ఆర్టికల్ వన్ ఫార్టీ సారీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ త్రీ ఫార్టీ వన్ ఏం చెప్తుందంటే షెడ్యూల్ క్యాస్ట్ అంటే ఎస్సీ గురించి చెప్తుంది ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఏం చెప్తుందంటే ఎస్టీ గురించి చెప్తుంది అనమాట ఎస్టీ అంటే షెడ్యూల్ ట్రైబల్ ఎస్సీ అంటే షెడ్యూల్ షెడ్యూ షెడ్యూల్ క్యాస్ట్ అనమాట ఓకే ఇలా చెప్తుంది అనమాట తర్వాత చూసుకుంటే ఏంటంటే మనకి అసలు ఇప్పుడు మనం షెడ్యూల్ ఎలా వస్తారో ఎస్సీ ఎలా వస్తారో చూసుకున్నాం ఎస్టీ ఎలా వస్తారో ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా ఈ ఎలా యూజ్ అవుతుందో చూద్దాం రిజర్వేషన్లో ఇప్పుడు ఆర్టికల్ ఫిఫ్టీన్ క్లాస్ ఫోర్ ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీల్కి ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఇమ్మని చెప్పిందనమాట అంటే వీక్గా ఉన్న వాళ్ళకి ఆర్టికల్ ఫిఫ్టీన్ ఫోర్ ఎస్సీఎస్టీల్కి ఎడ్యు ఎడ్యుకేషన్లో రైట్ గురించి చెప్తుంది రిజర్వేషన్ గురించి ఆర్టికల్ సిక్స్టీన్ ఫోర్లో ఏం చెప్తుందంటే ఎస్సీ ఎస్టీలకి ఉద్యోగాల్లో రిజర్వేషన్ గురించి చెప్తుంది అనమాట తర్వాత ఏంటంటే ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వచ్చేసి ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్ తర్వాత ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ వచ్చి ఎస్టీలకి రిజర్వేషన్ ఇప్పుడు చూసుకుంటే మనకి ఈవీ చెన్నై చెన్నై ఈవీ చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ కేసులో రెండు వేల ఐదులో ఏం చెప్పిందంటే క్రిమినల్ ఎయిర్ అన్నది అప్లై అవ్వదో ఏంటంటే అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఏంటంటే ఎందుకు అప్లై అవ్వదు అని చెప్పేసి కొంతమంది సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగిందనమాట వీళ్ళని ఏమంటారంటే ఇప్పుడు అప్లై అవ్వదు కదా వీళ్ళని ఏమంటారంటే ఒమోజనిస్ గ్రూప్స్ అంటారనమాట ఓకే వీళ్ళు ఏం జరిగిందంటే అసలు ఇందుకు అప్లై అవ్వదండి ఇప్పుడు ఒక ఎస్సీలో పుట్టి ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టి మళ్ళీ వాళ్ళ కొడుకు గవర్నమెంట్ జాబే కొడుతున్నాడు ఎందుకంటే వాళ్ళు ఉన్నవాళ్ళు అయిపోయారు కదా మళ్ళీ వాళ్ళకి ఎలాగా అప్లై అవ్వాలి మనకి రిజర్వేషన్ అంటే ఏంటి ఎవరికైతే ఉండదో ఎవరికైతే ఎకనామికల్గా వీకర్గా ఉంటుందో ఎవరికైతే ఫుడ్ సరిగ్గా ఉండదో వాళ్ళకి కదా మన రిజర్వేషన్ కానీ ఏంటంటే ఉన్నవాడికి మళ్ళీ ఉన్నవాడు అవుతుంటుంటే ఇంకా లేనివాడు అన్నవాడు ఇంకా లేనివాడు అవుతాడు అని చెప్పేసి ఇప్పుడు ఈ ఈ కేసు రావడం అనమాట ఓకే దీన్ని చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దాంట్లో కూడా క్రిమి లేయర్ అనేది అప్లై అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ ఓసీల్లో కూడా అంటే అదర్ క్యాస్ట్లో కూడా ఏం చేసారు ఏక అది ఏకర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పి కొత్తగా రిజర్వేషన్ ఇచ్చారు టెన్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తర్వాత బీసీలకి రిజర్వేషన్ ఉంది తర్వాత ఎస్సేఎస్టీలకి రిజర్వేషన్ ఉంది ఇటు క్రిమినల్ ఎయిర్లో తీసుకుంటారు ఇప్పుడు బీసీడీ అని బీసీడీ అని బీసీఈ అని బీసీ బీ అని బీసీసీ బీసీఏ అని అలా ఉంటుంది అలాగే ఎస్సేస్టీల్లో ఎందుకు అని చెప్పేసి ఇప్పుడు కేసు అనమాట ఇది ఓకే దీన్ని చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు ఈ కేసులో అప్లై కాదని చెప్పింది తర్వాత ఇంకో కొన్ని కేసులు చూసుకుంటే మనకి పంతొమ్మిది వందల తొంభై రెండులో మనకి ఇంద్రాసహాని కేసు ఉన్నది అనమాట మొట్టమొదటిసారిగా ఈ కేసులో ఏం చెప్పిందంటే ఓన్లీ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ దాటకూడదు అండ్ క్రిమి లేయర్ కూడా అప్లై కాదు అని చెప్పి చెప్పి చేయడం జరిగింది అనమాట ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు ఏం చేయిందంటే ఈ క్రిమిలేయర్ మీద ఒక కమిటీ అది ఒక జ్యుడిషియల్ బాడీ చేస్తాం అంటే జుడిషియల్ బాడీ అంటే ఒక వరకు ఫైవ్ మెంబర్స్ ఈ జడ్జిమెంట్లు చేశారు ఇప్పుడు సెవెన్ మెంబర్స్ చేసి ఈ క్రిమి లేయర్ అప్లై అవుద్దా అని చెప్పేసి చెప్పడం జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది అనమాట ఓకే మీ క్వశ్చన్ ఏంటంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేము అండ్ ఆర్బీఐ గవర్నర్ నేము ఓకే ఈ రెండు కామెంట్లో పెట్టండి నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే ఇప్పుడు పర్టికులర్ వలనబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పుకున్నాం మనం ఎన్నున్నాయి కూడా డెబ్బై ఉన్నాయని చెప్పుకున్నాం మనకి ఏంటంటే ఇండిపెండెన్స్ నాడు ట్వంటీ ఫోర్త్ ఇండిపెండెన్స్ నాడు నార్మల్గా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది అనమాట ఏంటంటే కరోనా చేస్తే మన తొందరలోనే మన డిఫెన్స్లో కూడా మనం ఎక్కువ స్ట్రెంగ్న్ చేసి డిఫెన్స్ కూడా ఎక్కువ ఎక్స్పోర్ట్ చేసుకుంటాం మన డిఫెన్స్ కూడా ఇండియనగా తయారు చేసుకుంటాం అని చెప్పడం జరిగింది ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఈ పర్టికులర్ వలరబుల్ సారీ సారీ గైస్ పర్టికులర్ వన్లేరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే ఇప్పుడు రీసెంట్గా మనం ఒడిశాలోనే కరోనా ఎంటర్ అయిందని చెప్పుకున్నాం కదా ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే అండమాన్ నికోవర్లో కూడా ఈ వైరస్ ఎంటర్ అయ్యిందంట ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే జొరో అనే ఒక తెగ ఉందన్నమాట ట్రైబల్ గ్రూప్ ఆ ట్రైబల్ గ్రూప్లో జెవో జీరోలో ట్వంటీ సెవెంటీ ఫోర్ మంది సెవెంటీ ఫోర్ మంది పీపుల్ మాత్రమే ఉన్నారు అక్కడ అంటే అది అంతరించిపోతే గవర్నమెంట్ ఏదైనా మెజర్మెంట్ తీసుకోకపోయినా వాళ్ళకి ఏదైనా ట్రీట్మెంట్ ఇవ్వకపోయినా ఆ ట్రైబల్ గ్రూప్ అనేది అంతరించిపోతే అని చెప్పడం జరిగిందనమాట ఆ గ్రూప్ పేరు వచ్చి జెరో ఇది దీన్ని ఏమంటారంటే నెగ్రిటో అంటారనమాట నెగ్రిటో నెగ్రిటోస్ అంటే మెయినింగ్ ఏదైనా నల్లగా డార్క్గా ఉంటారనమాట పీపుల్స్ వాళ్ళు ఓకే ఈ ఎంతమంది ఉన్నారు అక్కడ ట్వంటీ ఫోర్ మెంబర్స్ మాత్రమే ఉన్నారన్నమాట జీరోలో అండమాన్ ఇకోబర్లో ఇప్పుడు ఏంటంటే మనం సెవెంటీ సెవెంటీ ఫైవ్ ట్రి ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయి ఏంటంటే పర్టికులర్ వనరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని చెప్పుకోవడం జరిగింది ఇది ఏంటంటే దీన్ని ఎవరు డిక్లేర్ చేస్తారంటే మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట మనకి ట్రైబల్ గ్రూప్స్ని ఎవరు డిక్లేర్ చేస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఓకే నెక్స్ట్ చూసుకుంటే ఎయిటీన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అండ్ అన్నమాన్ నికోబర్లో ఈ ట్రైబల్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట ఓకే ఎయిటీన్ స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ ఆఫ్ అండమాన్ నికోబోర్లో ఐస్లాండ్లో ఉన్నారనమాట ఓకే తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ ఇంప్లిమెంటెడ్ ద స్కీమ్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ పర్టిక్యులర్లీ వన్ ట్రైబల్ గ్రూప్స్ చూసుకోండి ఇక్కడ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సెవెంటీ ఫైవ్ ట్రైబల్ గ్రూప్స్ హ్యావ్ బిన్ కేటగిరీ కేటగిరీస్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఈ క్యాటగిరీ ఎవరు ఇస్తారంటే హోమ్ అఫేర్స్ ఇస్తుంది తర్వాత చూసుకుంటే ఇక్కడ స్కీమ్ అంటే ఏమైనా ఇంప్లిమెంట్ ఈ గ్రూప్స్ని ఎవరు చూసుకుంటారంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ చూసుకుంటారు అనమాట ఇంప్లిమెంట్ ద స్కీమ్స్ ఓకే స్కీమ్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ పర్టిక్యులర్ వన్లరబుల్ ట్రైబల్ గ్రూప్స్ ఓకే చూసుకోండి ఇక్కడ కేటగిరీ చేసేదాము మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ ఈ ఇంప్లిమెంట్ డెవలప్మెంట్ గురించి చూసుకుంటుంది మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ గ్రూప్స్ ఓకే మీరు అంతవరకు తీసుకుంటే సరిపోద్ది నెక్స్ట్ ఇక్కడ చూడండి గ్రూప్లో జవర్ అనే గ్రూప్ వచ్చి ట్రైబల్ గ్రూప్ ఇలా అండమాన్ నికోబార్లో మనకి టూ టైప్స్ ఉంటుంది అండమాన్ నికోబార్ పైన తర్వాత కింద వచ్చి నికోబార్ ఐస్ ఐస్లాండ్ అని మధ్యలో మనకి టెన్ ఛానల్ అనేది కూడా వెళ్ళిపోతాయి అనమాట టెన్ ఛానల్ అనేది మనం తర్వాత డిస్కషన్ చేస్తారు ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే మనకి పాకిస్తాన్ ఉన్నప్పుడు మనం ఏంటంటే గ్రే లిస్ట్లో పెట్టారు కదా బ్లాక్ లిస్ట్లో గురించి మాట్లాడుకున్నాం కదా దాని గురించి నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే నీట్ అండ్ జిఈ ఎగ్జామ్ నీట్ అంటే మనం ఇప్పుడు డాక్టర్ చదువుతారు కదా ఎంబీబీఎస్ దాని గురించి అనమాట ఇప్పుడు దాన్ని ఎగ్జామ్ ఆపొద్దు పెట్టండి అని కొంతమంది తర్వాత ఏంటంటే కొంతమంది ఏంటంటే ఎలా పెడతారండి అసలు కరోనా ఎంతలా ఉండే ఇప్పుడు ఎగ్జామ్ పెడితే చాలా డేంజర్లో ఉంటుందని వీళ్ళు ఇప్పుడు ఏంటంటే మనకి మెడిసిన్ అనేది ఒక త్రీ టూ మంత్స్లో వచ్చేది మెడిసిన్ ఇప్పుడు ఇంతవరకు ఆగి ఇప్పుడు మనకి చదువుకి స్కూల్ తీసేస్తామని తర్వాత ఏంటంటే ఇలాగ మెడిసిన్ ఎగ్జామ్స్ అని ఇలా కంగారు ఎక్కువే పెట్టేస్తున్నారు పెట్టేటండి ఏమవుతుందంటే ఇది ఇంకా స్ప్రెడ్ అయిపోతుంది ఎందుకంటే మనకి ఇప్పుడు ఇప్పుడు కంట్రోల్ అయింది ఇప్పుడు ఏదో ఇప్పుడు డెత్ రేట్ కంట్రోల్ అయింది తర్వాత ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా బిలప్ అయింది ఇలాంటి టైంలో స్కూల్ ఓపెన్ చేసేసి తర్వాత ఎగ్జామ్లు పెట్టేసేస్తే కరోనా అనేది ఇంకా స్ప్రెడ్ అయిపోయి మొత్తం అంతా ఏమవుతుందంటే ఒక పెరిగిపోతుంది అనమాట ఇప్పుడు అవసరమా అప్పుడు ఏంటంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడప్పుడు కరెక్ట్ సరిపోతుంది ఇప్పుడు ఒక్కసారిగా మనకి స్కూల్ ఓపెన్ చేయడం వల్ల ఇలా ఎగ్జామ్లు పెట్టడం వల్ల పెరుగుతారు కన్నంగా కరోనా వాళ్ళు పెరుగుతారు మనకి ఏంటంటే ఒక్క టూ త్రీ మంత్స్ ఆగితే ఖచ్చితంగా మెడిసిన్ అనేది బాగా మనకు అందుబాటులో వస్తుంది అప్పుడు బాగుంటుంది అనమాట నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే స్కూల్ ఓపెన్ చేయడం అన్న ఎగ్జామ్ పెట్టడం అన్నా నాకు నా నాకు నచ్చదు ఎందుకంటే ఇప్పుడు స్ప్రెడ్ అవుతారు నాకు నచ్చదు అంటే ఎత్తుకెలక నచ్చదని చెప్పకూడదు నాకు ఇష్టం లేదనమాట నా ఒపీనియన్ ప్రకారం ఓకే తర్వాత చూసుకుంటే మనకి నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అని చెప్పి స్కీమ్ని తీసుకొచ్చారు ఈ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లో ఏంటంటే ఈ ఇందులో దీనికి ఒక ఐడియా ఉంటుంది అనమాట ఒక నెంబర్ పడుతుంది ఫోర్టీన్ నెంబర్స్ నెంబర్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎలా ఉందని అలాగా దీంట్లో చూసుకుంటే డాక్టర్ ఎవరో తర్వాత ఏ మెడిసిన్ తీసుకున్నారో ఏ డిస్టేషన్ ఏ డిసీజ్ వచ్చింది తర్వాత ఏదైనా ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ చేసుకున్నారో తర్వాత ఏంటంటే దీన్ని ఎవరో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక రోడ్డు మీద వెళ్ళినప్పుడు ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి పడిపోయాడు కాల్ అనమాట మనం హాస్పిటల్ తీసుకెళ్తారంటే దానికి ఒక కార్డ్ ఒక నెంబర్ ఉంటుంది ఐంటి కోడ్ నెంబర్ అది కొట్టగానే ఏంటంటే తన ఒకవేళ ముందు ఏమైనా జబ్బులు ఉన్నాయా తర్వాత లేదా ముందు ఏమైనా డాక్టర్ చూసారా తర్వాత ఏదైనా మిష్యూ జరిగినా మొత్తం అంత డ్యూటో అంతా ఎందుకు కానీ ఇది మనం స్వాగతించవలసిన విషయమే ఎందుకంటే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అనేది ఏంటంటే ఇప్పుడు తొందరలో ఏంటంటే డిజిటల్ అవుతుంది ఇలాంటిది అప్పుడు ఇలా ఉండడం చాలా ఆనందించగం విషయం కానీ ఏంటంటే ఇప్పుడు మనకి ఆధార్ కార్డు ఉంది మనకి ట్వల్వ్ నెంబర్స్ అన్న ఆధార్ కార్డు ఉంది ఈ ఆధార్ కార్డు న్యూస్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు కొత్తగా దీన్ని తీసుకోవడం ఎందుకు ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకొస్తారు దీన్ని తీసుకొచ్చిన తర్వాత మనం ఏంటంటే నాట్ వైద్యం ఉంది చాలా మెడిసిన్కి మెడిసిన్ వాడతారు బయట షాపుల్లో ఎలా ఎలా తెలుసు అసలు ఏ డాక్టర్ వాడేడు ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్లో చాలా లుసు పోల్స్ ఉన్నాయి విషయం అనమాట నాకు తెలిసి ఇందులో ఇది చేయాలంటే ప్రాపర్గా మనకు డాక్టర్లు ఎక్కువ మంది ఉండాలి మనకు మెడిసిన్ అన్నది ప్రాపర్గా రెగ్యులేషన్ అన్నీ మెయింటైన్ చేయాలి ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే మనకు సరిగ్గా హాస్పిటల్ కూడా సరిగ్గా లేవు అలాంటితోటి ఇలాంటి స్కీమ్స్ ఎలా ఇంప్లిమెంట్ అవుతాయి ముందు మనకి హాస్పిటల్ సరిగ్గా ఉండే డాక్టర్లు సరిగ్గా ఉండి మెడిసిన్ షాపుల్లో సరిగ్గా రెగ్యులేషన్ మాడించి ఇవన్నీ చేస్తే అప్పుడు మనకి సరిగ్గా ఉంటుందన్నమాట తర్వాత చూస్తుంటే మనకి డిఫెన్స్ డిఫెన్స్లో ఏంటంటే మనం చాలా స్ట్రెంతన్గా అవుతున్నాం బలంగానే కానీ ఏంటంటే మనం ఎక్కువ దిగుమతి చేసుకున్న కంట్రీలో వచ్చి సెకండ్ ప్లేస్లో మనం ఉన్నాం ఫస్ట్ ప్లేస్ ఎవరో మీరు కామెంట్లో పెట్టండి సెకండ్ ప్లేస్లో మనం ఉన్నామట అంటే దిగుమతి చేసుకుంటే డిఫెన్స్ ఎక్విప్మెంట్స్లో సెకండ్ ప్లేస్లో మనం ఉన్నాం తర్వాత చూసుకుంటే రష్యా రష్యా ఏ అయితే మనకి ఇంప్లిమెంట్ అదే దిగుమతి చేస్తుందో అంటే రష్యా ఎవరికైతే ఎగుమతి చేస్తుందో అని చూసుకుంటే ఫస్ట్ కంట్రీ మన ఇండియా ఉందనమాట అంటే మన ఇండియా ఏంటంటే దిగుమతి చేసుకోవడంలో ఎక్కువగా ఉంది దాన్ని దిగుమతి చేసుకోకుండా మనం ఇప్పుడప్పుడే చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చుకున్నాం కానీ ఏంటంటే ఒక రెండు మూడు సంవత్సరాలు పోతే మనం కూడా ఇంక్రీజ్ అవుతాం అన్నమాట రెండు వేల ఇరవై ఐదు మనం కూడా ఏంటంటే ఎక్కువ శాతం బయటికి మనం కూడా ఎక్స్పోర్ట్ చేసేలాగా డిఫెన్స్ని అవుతాం అన్నమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే ఇప్పుడు కొంచెం పర్టికులర్గా జూమ్ చేసి మాట్లాడుకుంటే రష్యా నుంచి మనం మిగ్ ట్వంటీ నైన్ అండ్ ఎస్యూ థర్టీ ఎంకేఐ మిగ్ ట్వంటీ నైన్ అండ్ ఎస్యూ థర్టీ ఎంకేఐ ఫైటర్స్ జెట్స్ని తర్వాత చూసుకుంటే సిక్స్ కేఈ థర్టీ వన్ హెలికాప్టర్స్ని మనం దిగుమతి చేసుకున్నాం అండ్ ఏంటంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా మనం దిగుమతి చేసుకున్నాం ట్వంటీ ట్వంటీ వన్కి వీళ్ళు ఏం చేసిందంటే రష్యా ఏమని చెప్పిందంటే ట్వంటీ ట్వంటీ వన్ కల్లా మీకు మొత్తం అన్నీ మీరు అడిగినన్ని మేము దిగుమొచ్చి మీకు దిగుమచ్చి దిగుమతి చేస్తాం అని చెప్పేసి రెస్సే చెప్పడం జరిగింది అనమాట ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే చూసుకోండి ఎలా ఉందో పేపర్ ఇక్కడ ఇది చెప్పడం జరిగిందా నెక్స్ట్ ఏంటంటే నరేంద్ర మోడీ గారు ఏంటంటే ఏం చెప్పారంటే మనం డిఫెన్స్లో ఎలా ఇండ్యూషనల్స్గా తయారు చేసుకుంటున్నాం ఇప్పుడే మనం ఏంటంటే చైనాతో మనం కొంచెం కాన్ఫ్లిక్ట్ ఆడడం వల్ల మనం యుద్ధ ప్రతిపాతకన బయట దేశం నుంచి కొన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అందుకే చేసుకున్నాం కానీ ఏంటంటే భవిష్యత్తులో మనం ప్రతి దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తామని చెప్పి చెప్పడం జరిగింది అనమాట ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనం ఏమేమి తీసుకున్నాం అంటే నరేంద్ర మోడీ గారు కొత్తగా ఆత్మ నిర్భర్ భాగంలో ప్రకారంగా కొన్ని బయట ప్రకారంగా కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చు ఏంటంటే ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మనకి ఏంటంటే బయట నుంచి పెట్టుబడులు ఏంటంటే కొన్ని స్ట్రెంగ్ చేశారు ఎందుకంటే చైనా అనేది మన దేశంలో ఎక్కువ పెట్టుబడులు పెడుతుంది ఎక్కువ పెట్టుబడులు పెట్టడం ఏమవుద్ది దానికి ఏంటంటే మనకి మీద హ్యాండ్ ఉంటుంది మన మన మీద ఒక హ్యాండ్ ఉంటుంది అందుకని చెప్పేసి అంటే మనం ఏంటంటే ఒక స్కీమ్ని తీసుకోవచ్చు ఏంటి నైబ్రెస్ కంట్రీస్ ఎవరన్నా ఏరే సెవెంటీ ఫోర్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రైట్ తీసుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని అంటే మనకి ఇన్వెస్ట్మెంట్ పెట్టడంలో టూ టైప్స్ ఉంటాయి ఆటోమేటికల్లీ తర్వాత వచ్చి ఇండివిజువల్ అది వాలంటరీగా అంటే ఏంటంటే ఇప్పుడు ఆటోమేటికల్లీ అంటే నార్మల్గా వచ్చి పెట్టచ్చు తర్వాత వచ్చి మ్యాండేటరీ దాన్ని సెవెంటీ ఫోర్ పర్సెంట్ చేస్తారు అంటే ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు వరకు వంద పర్సెంట్ బయట వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మనకి ఇప్పుడు అలా కాదు డిఫెన్స్లో డిఫెన్స్లోనే కాదు ఇందులోనే చేరే ఇప్పుడు గవర్నమెంట్ సెవెంటీ పర్సెంట్ రోల్ వచ్చేసింది గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ రైట్ తీసుకుని బయట బయట కంట్రీలో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే అప్పుడు మన కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట చైనా కూడా దీనికి చెప్పడం జరిగింది ఇండియా ఇండియా మనం ఏంటంటే ఇప్పుడు ఎదిగి ఈ కంట్రీసు నువ్వేంటి మాకు ఎలాగా బ్యార్యల్స్ పెడుతున్నావు బ్యార్యల్స్ అంటే అడ్డంకులు ఇలా బారిల్స్ పెడుతున్నావు ఇలా పెట్టడం లేదంటే ఇద్దరికి కూడా ప్రాబ్లం అవుతుంది నువ్వు పెట్టడం నేను పెడతాను నేను పెడితే ఇద్దరికి కూడా గ్రోత్ ఆగిపోతుంది ఎందుకంటే నువ్వు కూడా మా కంట్రీలో కొంచెం దిగుమతులు చేసుకున్నావు మా కంట్రీలో కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నావు అలాంటిదప్పుడు నీకు కూడా అడ్డం ఉంటాయని చెప్పి చైనా అడగడం జరిగింది అనమాట కానీ మనం ఏం అంటే చైనాని దెబ్బ కొట్టాలంటే ఖచ్చితంగా మనం దాని పెట్టుబడులు మన ఇండియాకి రానియకూడదు అనమాట అందుకని చెప్పేసి సెవెంటీ ఫోర్ పర్సెంట్ మనం ఎఫ్డీలో తీసుకొచ్చు అన్నమాట రైట్ని అంటే ఆటోమేటికల్ రూట్ని ట్వంటీ సిక్స్ పర్సెంట్ చేసి దీన్ని సెవెంటీ ఫోర్ పర్సెంట్ చేసాం అనమాట ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్ట్ని కూడా తీసుకొచ్చావు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్స్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు మనం ఏదైనా చేయాలనుకో మధ్యలోని ఎక్యూ ఇప్పుడు డిఫెన్స్లో ఏంటంటే ఒక బోట్ ఉంటుంది అన్నమాట స్పీడ్ చేయడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక ఎఫ్ఎం తయారు చేయాలనుకున్నావు దానికి ఏంటంటే కొన్ని రైడ్స్ కావాలి నీకు వెంటనే ఆ రైట్స్ కావాలనుకో ఇదివరికి ఎలా ఉండదంటే నువ్వు నాబీని కలిసి ఇయర్ ఫోన్స్ని కలిసి ఆర్మీని కలిసి వాళ్ళ దగ్గర సంతకాలు చేసుకుని తర్వాత ఒక కౌన్సిల్ ఉంటుంది ఆ కౌన్సిల్ సంతకం చేసుకుని తర్వాత మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు అలా కాదు అలా కాకుండా ఆర్డినరీ ఫ్యాక్టరీ బోర్డు అని చెప్పి ఇది ఏంటంటే స్పీడ్గా చేద్ద అనమాట మనకి ఏదైనా వస్తువుల్ని కానీ ఏదైనా హిందుస్థాన్ ఆర్ఏ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ తర్వాత వచ్చి ఈ రిలయన్సో తర్వాత ఇప్పుడు మనకి కొన్ని కొన్ని ప్రైవేటీ ఉన్నమాట ఆ ప్రైవేటీ కూడా దీంట్లో స్ట్రెంతన్ చేసి ఈజీగా చేయడానికి చెప్పి ఆర్డినరీ ఫ్యాక్టరీ బోర్డుని తీసుకొచ్చారు తర్వాత చూసుకుంటే మనకి డొమెస్టిక్ డిఫెన్స్ ప్రచేసింగ్ అంటే బయట ఏదైనా కొనాలని ఈజీ తరం చేశారు తర్వాత వచ్చి డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ అంటే మనకి ఏంటంటే ఇప్పుడు తమిళనాడు యూపీలో డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్స్ని కూడా తీసుకొచ్చారు తర్వాత చూసుకుంటే డిఫెన్స్ ప్రొడ్యూస్ డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రొమోషన్ పాలసీ అంటే ఏంటంటే ఇప్పుడు డిఫెన్స్ ఉంది కదా మనకి మనకి ఏంటంటే డిఫెన్స్లో ఏంటంటే ఇదివరకు క్లాస్లో చెప్పుకున్న కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చారని అందులో ఏంటంటే డిఫెన్స్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రొమోషన్ పాలసీ ప్రొమోషన్ పాలసీ అంటే ఏంటంటే ఇది ఏంటంటే మనం లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు మన ఇండియాలోనే తయారు చేయాలి డిఫెన్స్ అండ్ ముప్పై ఐదు వేల కోట్లు బయట దేశానికి ఎక్స్పోర్ట్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నమాట ఎప్పటికంటే రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి ఓకే తర్వాత నావెల్ ఇన్నోవేషన్ అండ్ ఇండిజినస్ ఆర్గనైజేషన్ పెట్టాం తర్వాత సీజన్ పోర్టల్ తీసుకొచ్చి వన్ నాట్ వన్ ఐటమ్స్ని బ్యాండ్ చేసాం తర్వాత ఇప్పుడు కొత్తగా నిన్నటి క్లాస్లో మనం మాట్లాడుకున్నాం వన్ నాట్ ఎయిట్ ఐటమ్స్నే మన ఇండియాలో మన ఇండియా గవర్నమెంట్ కొనుక్కుంటే అని చెప్పేసి కూడా ఈ వన్ నాట్ ఎయిట్ కూడా ఫోటోలను రిలీజ్ అనమాట మన రీఫార్మ్స్ ఓకే మీకు అర్థం కావచ్చు మళ్ళీ చూడండి శ్రీజన్ ఫోటోలు ఏం చెప్తుంది వన్ నాట్ వన్ బ్యాండ్ చేసిన వస్తువుల్ని ఏ అయితే బయట దేశం నుంచి కొనాలి ఏ అయితే మన ఇండియాలో తయారు చేయాలని చెప్పి శ్రీజన్ ఫోటోలు చెప్తుంది తర్వాత చూసుకుంటే మనకి రీసెంట్గా వన్ నాట్ ఎయిట్ వస్తువులు మన ఇండియాలో కొంటాం అని పోర్టల్ అవి పెట్టారు ఏ వస్తువులు కొంటాం అవి ఎవరైనా కూడా తయారు చేయొచ్చు లైసెన్స్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏషియన్ ఏషియన్ కంట్రీస్ ఏంటంటే మనకి ఏషియన్ ఫుల్ ఫామ్ వచ్చి అసోసియేషన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటే ఏంటంటే ఈ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నారు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఏంటంటే జీరో పర్సెంట్ ట్రేడ్ని కానీ లేకపోతే తక్కువ పర్సెంట్ ట్రేడ్ని కానీ చేసుకోవచ్చు మన గ్రోత్ని పెంచుకుందారని చెప్పి ఈ సంస్థ ఏర్పడింది అనమాట అసోసియేషన్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనమాట ఇది ఎప్పుడు ఏర్పడిందో కామెంట్లో పెట్టండి ఓకే ఇందులో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి కూడా కామెంట్లో పెట్టండి ఓకే మీరు ఏమనుకోండి ఫ్రెండ్స్ ఈరోజు కొంచెం నాకు వాయిస్ బ్రేక్ అయింది అంటే కొంచెం వాయిస్ బాగాలేదు అంటే చదివి చదివి చెప్పి చెప్పిన కొంచెం వాయిస్ పడైంది అరిసి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన స్లోగన్ జై హింద్ ఓకే ఓకేగా సారీ కొంచెం యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ట్వంటీ వన్ మినిట్స్ ఉండడం వల్ల ఒకటి అంటే మనం నేను మాట్లాడుకున్నాం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనకి ఎన్జీటీ రిపోర్ట్ ఇచ్చిందని చెప్పి కూడా చెప్పుకున్నాం ఇది ట్వంటీ థర్టీ ఇది మళ్ళీ రావడం జరిగింది ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి ట్వంటీ పర్సెంట్ లేదా థర్టీ పర్సెంట్ వాయి కాల్సిన తగ్గించాలని ప్రసోదించిన నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ సవరించాలని ఎన్జిటి చెప్పడం జరిగింది మనం నేను మాట్లాడుకున్నాం ఇప్పుడు ఎన్సీఏపీ అంటే నేను చెప్పుకున్నాం ఇప్పుడు ఏంటంటే పిఎం టెన్ టూ పాయింట్ ఫైవ్ ఇది కూడా మనం చెప్పుకున్నాం ఓకే నేను మళ్ళీ చెప్పట్లేదు నేను మళ్ళీ దీని గురించి కొంచెం అప్డేట్ మీకు చేస్తాను అనమాట ఓకే ఓకే గ్యాస్ మనం అప్డేట్ చూసుకుంటే పరిశుభ్రమైన గాలి మనం ఇది కూడా మాట్లాడుకున్న ట్వంటీ వన్ ప్రకారం మనకి పీచుకునే గాలి కూడా గవర్నమెంట్ కల్పించాలి మంచి గాలిని అని తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఏంటి కూడా మనం తెలుసుకున్నాం నేను చెప్పట్లేదు ఈరోజు ఓకే మనం ఏంటంటే అప్డేట్ అప్డేట్ చూసుకుంటే మనకి ఏంటంటే ఇప్పుడు దీనికి ఒక సిస్టమ్ అనుకుంటాం సపర్ సఫర్ అంటే ఫుల్ ఫామ్ పెట్టండి మీరు ఈ సఫర్ అనేది ఏంటంటే ప్రతి సంవత్సరం ఇండెక్స్ ఇస్తానమాట ఈ దేశం బాగా ఎన్వైరాన్మెంట్ కాపాడుతుంది ఏదైతే పొల్యూషన్ చేయట్లేదు అలాగా అలా చూసుకుంటే మనకి ఏంటంటే జీరో టు ఫిఫ్టీ ఫిఫ్టీ లోపు వస్తే మనకి గుడ్డు అంటే ఏంటంటే మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుందని తర్వాత ఫిఫ్టీ వన్ నుంచి హండ్రెడ్ మార్క్స్ వస్తుంది అది సాటిస్ఫాక్టర్ అంటే అంటే కొంచెం పర్లేదు దానికన్నా తర్వాత వన్ నాట్ వన్ అండ్ టూ హండ్రెడ్ వస్తే ఏంటంటే మ్యాడరేటరీ తర్వాత రెండు రెండు వందల ఒకటి నుంచి మూడు వందలు వస్తే ఫోర్ అది తర్వాత మూడు వందల ఒకటి నుంచి నాలుగు వందలు వస్తే వేరీ ఫోర్ తర్వాత నాలుగు వందల ఒకటి నుంచి ఐదు వందలు వస్తే సెవెన్ అంటే ఎక్కువ ఎక్కువ ఫోర్ అనమాట ఇంకా అది ఇంకా డేంజరస్ అనమాట ఓకే ఇలా చూసుకుంటే మనకి జీరో నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఈ కేటగిరీ డిసైడ్ చేస్తుంది అందులో జీరో టూ ఫిఫ్టీ గుడ్డు సాటిస్ఫాక్టరీ ఫిఫ్టీ వన్ టూ హండ్రెడ్ మెయిట్ వన్ నాట్ వన్ టూ హండ్రెడ్ వన్ నాట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ వన్ నుంచి త్రీ హండ్రెడ్ వరకు ఫోరు త్రీ నాట్ వన్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు వెరీ ఫోరు ఫోర్ వన్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు సెవెర్ మీరు సఫర్ అంటే ఫుల్ ఫామ్ ఎట్టండి ఓకే సఫర్ అంటే ఇటు ఫుల్ ఫామ్ ఈ సఫర్ దీనికి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇస్తుంది అనమాట స్టాండర్డ్స్ ఓకే కొంచెం మాట్లాడుకుంటే ఎలా ఇస్తుంది అంటే కేటగిరీస్ ఇప్పుడు పిఎం పిఎం ట్వంటీ ఫోర్ అంటే పిఎం టెన్ పిఎం టెన్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ చూసి అనమాట పిఎం టెన్ అంటే మీకు చెప్పాను పర్టికులర్టీ మ్యాటర్ పర్టికులర్టీ మ్యాటర్ పర్టికులర్టీ మ్యాటర్ ఓకే ఇది ఏంటంటే టెన్ అంటే మీకు తర్వాత డైగ్రామ్ కూడా ఉంది మీరు కంగారు అడగండి లాస్ట్ వరకు వెయిట్ చేయండి తర్వాత వచ్చి పిఎం టూ పాయింట్ ఫైవ్ ఇది కూడా లాస్ట్ వరకు ఉంది ఇది ఏంటంటే మీరు చూడండి అంతే ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనకి నైట్రోజన్ నైట్రాక్సైడ్ అంటే నైట్రోజన్ నైట్రోజన్ పర్సెంటేజ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనవో టూ తర్వాత ఓ త్రీ ఎయిట్ అవర్స్ చూస్తారు ఇది తర్వాత వచ్చిండే కార్బన్ మొనాక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ అంటే మనకి ఇలా ఈ ఈ మొత్తం ఐదాట్లో చూసుకుని మనకి గుడ్డా బ్యాడా అన్న కేటగిరీ ఇస్తారనమాట ఓకే ఫిఎం టెన్ ఫిఎం టూ పాయింట్ ఫైవ్ ఫిఎం టూ పాయింట్ ఫైవ్ నైట్రోజన్ తర్వాత ఓ త్రీ తర్వాత వచ్చి ఓ త్రీ అంటే తెలుసు కదా తర్వాత వచ్చి మనకి ఓకే మనకి ఎన్బాటు నైట్రో ఆక్సైడ్ తర్వాత సివో కార్బన్ మైనక్సైడ్ ఈ రెండు ఈ మొత్తం వీటిలో మీద చూసుకుంటుంది అనమాట ఏది ఎక్కువ వేస్ట్ చేస్తున్నాయో దాన్ని బట్టి మనకి కేటగిరీలు అనమాట తర్వాత చూసుకుంటే ఇక్కడ ఇక్కడ ఇండియా మ్యాప్ ఉంది ఇండియా మ్యాప్లో చూసుకుంటాం మనం ఇప్పుడు వచ్చేసి టూ ట్వంటీ వచ్చి కాన్పూర్ ఉంది మనకి ఎక్కువగా పొల్యూషన్ వచ్చింది తర్వాత చూసుకుంటే వన్ నైంటీ త్రీ ఫి ఫిర్దాబాదు తర్వాత వచ్చేసి ఢిల్లీ వన్ ఎయిటీ టూ తర్వాత లక్నో వన్ సిక్స్టీ త్రీ మీరు చూసుకుంటే మనం ఎన్నికే పూన పూణే రెండు వందల పంతొమ్మిది మహారాష్ట్ర పూణే ఓకే తర్వాత చెన్నై వన్ సెవెంటీ నైన్ తర్వాత బెంగళూరు త్రీ వన్ టెన్ సారీ త్రీ వన్ జీరో బెంగళూరు ఎక్కువగా ఉంది హైయెస్ట్ తర్వాత కాన్పూర్ అలా చూసుకుంటే మనకి రిపోర్ట్లో ఎయిర్ క్వాలిటీలో ఇస్తాను మాట ఇండియా ఓకే తర్వాత చూసుకుంటే ఏంటంటే దీని గురించి కొంచెం డెప్తో మాట్లాడుకుంటే షికాగో విశ్వవిద్యాలయం విడుదల చేసిన ఏపీకే అధ్యయనం ప్రకారం ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ ది చికాగో గాలి కలుషిత అంతర్జాతీయ సుమారుగా రెండు ఏళ్ళ దాకా ప్రజల యొక్క అయ్యుష్ని తగ్గించినట్టు తెలిసింది అంటే ఇది ఏం చెప్పిందంటే మనకి షికాగో కాన్వెన్షన్ అంటారు దీన్ని షికాగో మనకి యూనివర్సిటీ రిపోర్ట్లో ఏం వచ్చిందంటే రెండు సంవత్సరాలు ప్రజలు ఈ కాయస్ తగ్గిపోతుందంట అప్పుడు అంటే వన్ సంవత్సరాలు బతుకున్నాడు ఇంకో నైన్టీ ఎయిట్ సంవత్సరాలు బతుతాడు అనమాట అంటే టూ ఇయర్స్ తగ్గిపోతుంది మనకేంటంటే వాయు కాలుష్యం కారణంగా భారతలో ఏటా పద్నాలుగు లక్షల మంది చనిపోతున్నారు అంటే సంవత్సరానికి పద్నాలుగు లక్షల మంది అంటే కరోనా కన్నా డేంజర్ చూసుకోండి సంవత్సరానికి పద్నాలుగు లక్షల మంది అంటే మామూలు ఇష్యూ కాదు చాలా మిజలి తీసుకోవాలి ఓకే స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ టూ థౌసండ్ నైన్టీన్ పేర్కొందంట నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే ఏంటంటే మనం నెక్స్ట్ ఏంటంటే దేశీయంగా సగటు దేశీయంగా చూసుకుంటే ఐదు సంవత్సరాలు ఏజ్ తగ్గిపోతున్నాడు మన ఇండియాలో అంటే ఇప్పుడు యాభై సంవత్సరాలు బతుకూడ నలభై సంవత్సరాలు బతుకుతాడు నలభై సంవత్సరాలు బతుకుడు నలభై సంవత్సరాలు బతుకుతాడు ఓకే దేశంలో ప్రతి ఎనిమిది మరణాల్లో ఒక ఒక దానికి కలుషితం గాలి గాలి కారణమే అంటే అంటే ఎనిమిది మంది చనిపోతున్నారు అనుకో పొల్యూషన్ వల్ల ఒక వ్యక్తి చనిపోతున్నారంట ఓకే పరిశోధన ఎవరు చేశారు ఐసీఎంఆర్ పరిశోధన పత్రాల ద్వారా ఇది తెలిసిందనమాట పరిస్థితి నీటికి కుదురుపడేలేని లేదని షికాకో అధ్యయనం ఫలితాలు మనకి షికాకోలో రిజి రిలీజ్ చేసిన ఫలితాలు మనకు తెలియజేయడం జరిగిందనమాట ఓకే నెక్స్ట్ చూసుకుంటే మనకి పొల్యూషన్ వల్ల వచ్చే డిసీజ్ ఏంటంటే లంగా క్యాన్సర్ తర్వాత స్ట్రోక్ తర్వాత హార్ట్ డిసీజ్ తర్వాత లోనో డిసీజ్ అనమాట ఇలా వీటికి సంబంధించిన మనకి ట్వంటీ నైన్ పర్సెంట్ లంగా క్యాన్సర్ రావడానికి ఫొల్యూసినాయి ట్వంటీ ఫోర్ పర్సెంట్ స్ట్రోక్ రావడానికి ఫొల్యూసినాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి హార్ట్ డిసీజ్ రావడానికి ఫొలి చూసినాయి తర్వాత లోనో డిసీజ్ రావడానికి కూడా ఫార్టీ త్రీ పర్సెంట్ ఈ పొల్యూషన్ అనమాట నెక్స్ట్ చూసుకుంటే మనం చూసుకోండి ఇప్పుడు లాక్డౌన్ కారణంగా మనకి క్లైమేట్ అనేది వెదర్ అనేది ఇంత ఉంది అదే ఇక్కడ లాక్డౌన్ లేకపోయి ఉంటే కరోనా వైరస్ లేకపోయి ఉంటే ఇదంతా కూడా పొల్యూషన్తో నిండి ఉండేది అనమాట నెక్స్ట్ చూసుకుంటే కరోనా కారణంగా పలు దేశాలు లాక్డౌన్ విధించడం పర్యావరణం కలిసి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా జనవరి నుంచి ఏప్రిల్ ప్రారంభానికి మధ్య కార్బన్ ఉదర్గాలు కార్బన్ ఇమోషన్స్ సెంటర్ ఇంగ్లీష్లో గత ఆడతో పడితే సెవెంటీన్ పర్సెంట్ తగ్గాయని జర్నలిస్ట్ నేచర్ క్లైమేట్ చేంజ్ పేర్కోవడం జరిగిందనమాట ఓకే అంటే ఏంటంటే ఈ కరోనా రావడం వల్ల మనం లాక్డౌన్ విధించడం వల్ల ఈ క్లైమేట్ అన్న ఈ వెదర్ అన్నది ఏంటంటే కొంచెం సెవెంటీన్ పర్సెంట్ ముందు సంవత్సరంతో పోల్చుకుంటే బాగుందనమాట ఓకే నెక్స్ట్ చూసుకుంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రామాణికల ప్రకారం ప్రతి గణప మీటర్ వాయువుల్లో ఇప్పుడు మనం పర్టికులర్ మ్యాటర్ కదా దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే గణప మీటర్ ప్రతి గణప మీటర్ వాయువుల్లో అతి సూక్ష్మ కణాలు పది మైక్రోగ్రాములకు మించకూడదు అంటే మనం పిఎం టెన్ అని పిఎం టూ పాయింట్ ఫైవ్ అన్నాం కదా అది రెండు ఇదే తెలుగులో ప్రతి గణప మీటర్ పర్ పర్టికులర్ మ్యాటర్ అంట ఓకే మైక్రో మైక్రో దీన్ని ఏంటంటే పిఎం టెన్ పిఎం టూ పాయింట్ ఫైవ్ కింద డివైడ్ చేశారు ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే మనకి ఇప్పుడు చూసుకోండి ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి ఇప్పుడు ఎంటకనమాట ఇది డైగ్రామ్ ఈ ఎంటని టెన్ పిఎం టెన్ కింద చిన్న ఇంటికి అనమాట పర్టికులర్ మ్యాటర్ అంటే ఈ టెన్ పిఎం టెన్ అంటారు ఇక్కడ రెడ్ కలర్లో చూడండి చిన్న చిన్న చుక్కలని చూడ టూ పాయింట్ ఫైవ్ పిఎం టూ ఫైవ్ అంటే మనకి ఏంటంటే చిన్న చిన్నవి అనమాట టూ పాయింట్ ఫైవ్ అన్నది ఇది ముక్కులోకి చెవులకి గాల్లోకి చాలా వేగంగా వెళ్తాయి ఇక్కడ చూసుకోండి ఇక్కడ ఇక్కడ రెడ్ కలర్లో ఉన్న చూడండి ఇక్కడ మనకి ఈ పీఎం టూ పాయింట్ ఫైవ్ పీఎం టూ పాయింట్ ఫైవ్ ఇవన్నీ రెడ్డి కల్లా బాడీ లంగ్స్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట లంగ్స్లోకి వెళ్ళిపోతే మనకు గూబుల్ వేయచడం చాలా ఫ్రూట్ పెంట్స్ అని డస్ట్ ఎలర్జీ అని తర్వాత త్రోట ఎనర్జీ అని చెప్పేసి మనకు అన్నమాట ఇవన్నీ కూడా చూసుకోండి ఈ రెడ్ కలర్లో ఉన్న చూడ లోపల టూ పాయింట్ ఫైవ్ అంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది మనకి ఏంటంటే ఇప్పుడు మనకి 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 ముక్కులో ఎంటుకలు ఉంటాయి ఈ ఎండుకలన్నీ చాలా చాలా మనకి ప్రొడక్షన్ కలిగింది అన్నమాట ఎట్టి పరిస్థితుల్లో ఈ ముక్కులో ఎంటుకుని తీయకూడదు అనమాట ఎందుకంటే ఇది డస్ట్ని మనకి వడకూడదు ఫిల్టర్ లాంటిది అనమాట డస్ట్ లోపలికన్నా కాపాడుతుంటాయి అన్నమాట మనకి రొంప రావడానికి కూడా కారణం ఏంటంటే ఇదే ఏంటంటే ఈ ఎండుకలు సరిగ్గా లేకపోతే రొంప ఎక్కువగా వస్తుందన్నమాట ఎందుకంటే అది లోపలికి వైరస్ అనమాట అంటే వైరస్ అంటే రంపకు సంబంధించిన ఇప్పుడు కరోనా వైరస్ కూడా రొంపలో ఉంటుంది అనమాట డేంజర్ వైరస్ కరోనా ఓకే నెక్స్ట్ ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఫిఎం టెన్ అంటే ఏంటో ఫీఎం టూ పాయింట్ ఫైవ్ అంటే ఏంటో ఇక డైగ్రామ్స్తో సహా మీకు చూపించాను ఓకే నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే వాయిన మనకు వాయిన అనేది చూసి ప్రతిపాదికన గరిష్ట ముప్పు దక్షిణాసియాలో నాలుగు దేశాల అంటే ఏంటంటే మనకు మన మన దక్షిణ చూసుకుంటే దక్షిణ ఏషియాలో చూసుకుంటే ఫస్ట్ బంగ్లాదేశ్ ఉంది తర్వాత మనదే అత్యంత పొల్యూషన్ స్టేట్లో ఉందనమాట ఓకే ఇక్కడ చూడండి చైనాకి యూఎస్ మనకి ఇండియాకి పోల్చుకుంటే చైనా అన్నది వరకు ఇలా ఉండేది తర్వాత ఏంటంటే కొన్ని తీసుకున్న మెజర్మెంట్ కారణంగా తర్వాత ఇలా అయిందన్నమాట నీట్ కానీ ఓకే ఇప్పుడు ఏంటంటే ఆ తీసుకున్న మెజర్మెంట్లు ఏంటంటే అక్కడ పొల్యూషన్ రాకుండా ఎక్కువ రెగ్యులేషన్ పాటించడం తర్వాత చూసుకుంటే ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ని యూజ్ చేయడం తర్వాత కంపెనీలు ఎక్కువగా పొల్యూషన్ వచ్చి కంపెనీలు మూసేయడం చాలా స్ట్రెంగ్గా అక్కడ ఇంప్లిమెంట్ చేసింది అనమాట బొగ్గుతో నడిచే బండ్లు కానీ బొగ్గుతో నడిచే కంపెనీలు కానీ ఏదన్నా అక్కడ బ్యాండ్ చేసిందనమాట దానివల్ల ఏంటంటే చైనాలో బాగా ఎన్రోల్మెంట్ అనేది బాగా ఉందన్నమాట ఓకే నెక్స్ట్ వాహనాల నుంచి ఎలువడే కార్బన్ ఉదర్గాలను నియంత్రించే లక్ష్యంతో ఏమన్నా మనకి ఏంటంటే మనకు వాహనాల నుంచి సల్ఫర్ డయాక్సైడ్ బయటకు వద్ద పొగ ఆ పొగను ఏంటంటే తగ్గించాలని చెప్పి మనం యూరప్ నుంచి కొన్ని బేస్ని తీసుకున్నాం అంటే యూరప్ బేస్ పాయింట్స్ అంటాం రెండు వేల మూడు నుంచి స్టార్ట్ చేస్తాం దాని గురించి చూసుకుంటే ఏంటంటే మనకి రెండు వేల నుంచి స్టార్ట్ చేసాం కదా రెండు వేల మూడులో దానికి బాగా చేసుకున్నాం మనకి ఏంటంటే ఫాల్స్ చేసుకున్నాం ఫ్యూల్ ఫాల్స్ అని చెప్పి రెండు వేల మూడులో ఫ్యూల్స్ని తగ్గించాలి అంటే బొగ్గుతో మనకి పొగతో పొల్యూషన్తో నడిచే తగ్గించాలని చెప్పి రెండు వేల మూడు అనుకున్నాం కానీ రెండు వేల రెండు వేల నుంచి కూడా స్టార్ట్ చేసాం యూరఫ్ వన్ యూరోఫ్ వన్ ఏంటంటే మనకి ఏంటంటే సల్ఫర్ డైఆక్సైడ్ శాతం స్థానం తగ్గడానికి అనమాట మనం ఏంటంటే రెండు వేల సంవత్సరంలో ఎక్కువలో నుంచి బండిలోంచి పొగ చాలా దారుణంగా వచ్చింది మీరు ఏంటంటే పాత సినిమాలో చూడండి ఏంటంటే వెహికల్స్ నుంచి లారీల నుంచి పొగ దార్నింగ్ వస్తుంది అనమాట అది రెండు వేల లో స్టార్ట్ చేసాం మనం మెజర్మెంట్ తీసుకోవాలి సర్ఫల డైఆక్సైడ్ని తగ్గించాలని చెప్పి యూరఫ్ని వన్ తీసాం అక్కడ ఏంటంటే కొంచెం తగ్గించాం తర్వాత ఏంటంటే స్టేజ్ టూ అంటే భారత్ స్టేజ్ టూ అని మనం పెట్టుకున్నామాట అది నుంచి తీసుకొచ్చుకున్నాం భారత్ స్టేజ్ వన్ అయిపోయింది భారత్ స్టేజ్ టూలోకి వచ్చేటంటే యూరఫ్ టూ అని కూడా ఉంటుందండి ఏప్రిల్ రెండు వేల మూడు నుంచి రెండు వేల ఐదు వరకు దీన్ని మనం లైన్లో పెట్టుకున్నాం తర్వాత చూసుకుంటే ఏంటంటే మళ్ళీ భారత్ స్టేజ్ త్రీ అని తీసుకొచ్చాం రెండు వేల ఐదు నుంచి రెండు వేల పది వరకు దీని ఇంప్లిమెంట్ చేసాం భారత్ స్టేజ్ త్రీని ఓకే ఇది ఢిల్లీలో ఫస్ట్ చేసాం మనం మనకి క్యాపిటల్ సిటీ ఢిల్లీ కాబట్టి ఢిల్లీలో పొల్యూషన్ ఎక్కువ అవుతుందని చెప్పి ఢిల్లీలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసాం తర్వాత మొత్తం చేసాం తర్వాత భారత్ స్టేజ్ ఫోర్ ఇది ఏంటంటే రెండు వేల పది నుంచి రెండు వేల పదిహేడు వరకు ఇదేంటంటే మళ్ళీ ఇది కూడా ముందు ఫస్ట్ ఢిల్లీలోనే దీన్ని ఇంప్లిమెంట్ చేసాం తర్వాత రెండు వేల పదిహేడులో నేషనల్ వేజ్ చేసాం అన్నమాట మొత్తం అంతా కూడా తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు మనం స్టేజ్ ఫైవ్కి వెళ్ళాలి కానీ స్టేజ్ ఫైవ్కి వెళ్ళి కన్నా మనకి పొల్యూషన్ ఎక్కువైపోయింది పొల్యూషన్ ఎక్కువైపోవడం లేదంటే డైరెక్ట్గా స్టేజ్ సిక్స్ సిక్స్కి వెళ్ళిపోతున్నమాట ఇప్పుడు ఇందులో ఏంటంటే స్టేజ్కి సిక్స్కి వెళ్ళడం వల్ల మనకి పొల్యూషన్ పర్సెంట్ చాలా వరకు తగ్గింది అనమాట మనం చూసుకుంటే ఏంటంటే పొల్యూషన్ ఎంత తగ్గింది అంటే ఇప్పుడు వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్టికులర్ మేటర్ ఉండేది పొల్యూషన్ అనేది సల్ఫర్ ఇప్పుడు టెన్లోకి అనమాట అంటే మనకి టెన్ తగ్గిపోతుంది ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి స్కూటీ కానీ కార్ కానీ వచ్చి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ సల్ఫర్ సల్ఫర్ని రిలీజ్ చేస్తుంది ఇప్పుడు బిఎస్ సిక్స్ రిలీజ్ చేయడం వల్ల టెన్ పర్సెంటే రిలీజ్ చేస్తాను అనమాట అలాగే లిడ్ లిడ్ కూడా ఎంత అంటే జీరో పాయింట్ జీరో జీరో ఫైవ్ రిలీజ్ చేసేది ఇప్పుడు ఎంత రిలీజ్ చేస్తుంది అంటే జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ మాత్రమే రిలీజ్ చేస్తుంది అనమాట మనకు అర్థమైంది కదా బిఎస్ సిక్స్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటో ఓకే అంతవరకు తెలుసుకుంటే సరిపోద్ది ఓకే ఇది సరిపోద్ది మనకి ఓకే మనం ఏంటంటే ఈ ఇలా చేసుకుంటూ నెక్స్ట్ ఏంటంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ని వేపు ముగ్గు చూపాలన్నమాట అంటే ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనేలాగా ఏంటంటే ఇన్సెంటివ్స్ ఇవ్వడం ఎందుకంటే డిస్కౌంట్లు ఇవ్వడం అలాంటివి చేస్తే ఏంటంటే మనకి ఎలక్ట్రికల్ వెహికల్స్ వెళ్తాయి తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు చిన్న చిన్నగా తయారు చేస్తున్నారు కదా ఎలాంటి ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడలో లో ఒక వ్యక్తి ఉన్నాడు అంటే వ్యక్తి ఏంటంటే కాకినాడ ఈ చివర ఉన్నాడు కాకినాడ ఆ చివర అతని కంపెనీ ఉందనుకో అతను ఏంటంటే వెహికల్ యూజ్ చేయకుండా ఎలక్ట్రికల్ చిన్న చిన్న బైస్కిల్ టైప్లో తయారు చేయాలి తయారు చేసి మనకి ఏంటంటే అడ్వాంటేజ్ దాని మీద వచ్చే రేటు అందరికీ తెలిసేసి తర్వాత ఏంటంటే అందులో డిస్కౌంట్లు ఇవ్వడం తర్వాత ఇన్సూరెంటర్స్ ఇవ్వడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఒకవేళ లక్ష యాభై వేలు అనుకో అది తనకేంటే యాభై వేలు గవర్నమెంట్ పెట్టుకుని లక్ష రూపాయలు ఏంటంటే మనం కట్టుకుండిలా మనకి ఇన్స్టాల్మెంట్లు వడ్డీ తగ్గించడం అలాంటిది అలాంటి చేస్తే ప్రతి ఒక్కరు కూడా దాన్ని మొగ్గు చూపి ఈ పొల్యూషన్కి స్వస్తి పలుకుతనమాట ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మై స్లోగన్ జై హింద్